కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో అతుకూరు చెవిటికలు గ్రామాలలో నివర్ తుఫాన్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గం గని అతుకూరు చెవిటికల్లు గ్రామాలలో చాలా మేర పంట పొలాలకు నష్టం జరిగిందని, ఏ ఒక్క అధికారి కూడా పంట నష్ట పరిహారం రాసుకోవడానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కూడా తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొంటామని రైతుకు ధైర్యం చెప్పిన పాపాన పోలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతును పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదన్నారు. జరిగే పనులు చూపిస్తే ఆ రోజు 72% పనులు అయితే నీకు ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి పునాదులు తీయలేదు. ఈ పోటుగాడు ఈ పనాడు 21 డిసెంబరు 22 డిసెంబరు 22 జూను రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మేము పునాదులు తీయపోతే పోలవరం గేట్లు ఎట్ట పెడతారయ్యా? మేము పోలవరం పునాదులు తీయపోతే నువ్వు ఎలా పనులు ముందుకెళ్తాయి? అక్కడ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీరేం మాట్లాడుతున్నారో కూడా మీకు అవగాహన లేకుండా ఒక పవిత్ర పుణ్య కార్యక్రమంలాగా పోలవరం డ్యామ్ కడితే మీరు ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు బొతులు మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకురావడానికి చింతలపూడి కింద 3400 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి 3400 కోట్లు ఈ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని పక్కన పడేసావు, పోలవరాన్ని అటకెక్కిచ్చావు, అమరావతిని చంపేశావు. వీళ్ళంతా నులగ మంచం మీద పడుకుంటే 50,000 మంది ఇక్కడ ఆ పక్క కృష్ణానది ఒడ్డున 50,000 మంది అమరావతిలో పనిచేశారు. ఇవాడ 365 రోజులు రాబోతూ ఉన్నాయి, సంవత్సర కాలం రాబోతూ ఉంది. మహిళలంతా కూడా రోడ్డు మీద కూర్చొని 352 రోజులు 353 రోజులు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉంది. 3 రాజధానులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నల్లజెండాలు పెట్టి తిట్టిస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? అమరావతిని చంపేశావు, పోలవరాన్ని పండబెట్టావు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు. 28 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గడ్డి బీగుతున్నారా? పబ్జి గేమ్ ఆడుకుంటారా? లేదా ఐపీఎల్ మ్యాచెస్ బెట్టింగ్లు కాసుకుంటారా? మీరా ప్రజాప్రతినిధులు? రైతు ఏడుస్తూ ఉంటే కనపట్టలేదా? రైతు కళ్ళలో రక్తం వచ్చింది. వీళ్ళంతా కూడా పాపం 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి కన్నీళ్లు పెడతా ఉంటే నీకు నవ్వులాటుగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఈ వాస్తవాలు నీకు చెప్పాలని, ఇవాళ ధాన్యం 100,000 టన్నులు ఈ విధంగా పొరుగులో ఉంది, ఈ విధంగా బాధలో ఉంది. ఏమి నష్టపరిహారం ఇస్తావు, ఏం ఉద్ధరిస్తావు, ఏం చేస్తావు, సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నావు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతిరోజు మా నాయకులు, మా కార్యకర్తలు, తెలుగులు, మా రైతు సంఘాలు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా చేలో దిగి పొలంలోకి వెళ్ళి ఈ కష్టాలు బాధలు ప్రభుత్వ యంత్రాంగానే చూపిస్తాం, ముఖ్యమంత్రి గారు నీకు చూపిస్తాం. స్పందించాలి, సమాధానం చెప్పాలి. కడతానని ఎప్పుడన్నా ప్రాణం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కడతావా? ప్రాణం పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కడతావా? అంత తెలియని వాళ్ళమా మేము? అంత అవగాహన లేని వాళ్ళమా మేము? అంటే రైతుల పట్ల, కౌలు రైతుల పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందో ఇన్సూరెన్స్ని బట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు కాలయాపన చేసి, కాలక్షేపం చేసి ధాన్యం కొనుగోలు చేయకుండా దళారులకు అప్పచెప్పేశావు గ్రామాల్లో. ఊర్లో వరి రైతుల కష్టాలు వినడానికి దేవినేని ఉమాగారు రావటం జరిగింది. నేను చూస్తున్నారు 100,000 ఎకరాలు ఏ విధంగా నష్టపోయాయో, అదేవిధంగా రైతులు కూడా వాళ్ళ కష్టాలు చెప్పడం జరిగింది. ఈ పంటనే కాదండి, ప్రతి పంట కూడా రైతులు నష్టపోవటం జరిగింది.